వజ్ర థాట్స్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ బటన్ని క్లిక్ చేయండి. హలో అండి, ఈ బుటీని స్టిచ్ చేయటం కోసం ముందుగా గోల్డ్ కలర్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు షుగర్ బీడ్స్ తీసుకుని మనం స్టిచ్ చేసుకున్న బీడ్ చుట్టూతా షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత వాటి చుట్టూతా గ్లూతో కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ జర్దోసీతో కుందన్స్ చుట్టూతా స్టిచ్ చేసుకోవాలి. ఈ బుట్టి మనం బ్లౌజెస్కి, కుర్తీస్కి, క్రాక్ టాప్స్కి స్టిచ్ చేసుకోవచ్చు. జర్దోసి స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన జర్దోసీని కట్ చేసుకోవాలి. జర్దోసి చుట్టూతా షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ ఇట్లా స్టిచ్ చేసుకోవడం వల్ల వర్క్ మనకు తొందరగా పూర్తవుతుంది. షుగర్ బీడ్స్తో స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత వాటి చుట్టూతా జర్దోసీతో స్టిచ్ చేసుకోవాలి. కుందన్స్కి గ్యాప్లో జర్దోసీని పీసెస్గా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి.
सो इप्पुडु ई शुगर बीट्स राउंड बीट्स नी यूज चेयाली बुट्टी की किंद पक्का 2 शुगर बीट्स 1 राउंड बीट नी कलिपी स्टिच चेसुकोवाली చూడండి ఈ బుట్టీ ఎంత అందంగా ఉందో ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ డిజైన్ కి ఈ స్మాల్ బుట్టీని కూడా అక్కడక్కడ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పర్ల్ ని గ్లూ తో స్టిక్ చేసుకుని పర్ల్ చుట్టూత షుగర్ బీట్స్ తో స్టిచ్ చేసుకోవాలి టూ బుటీస్ చాలా అందంగా ఉన్నాయండి ఇదేనండి ఇవాల్టి వర్క్ ఈ వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ బటన్ని క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం